వరప్రసాది 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 లభించాడు. ఇక మన కష్టాలు తొలగిపోయాయి. ఆహా ఆహా, హర హర మహాదేవ శంభో శంకర. శివభస్మం నుండి జన్మించిన ఈ చిరంజీవికి భస్మాసురుడని నామకరణం చేస్తున్నాను. శుక్రాచార్యుల వారు శిష్య బృందంతో ఆనంద కోలాహలంగా ఉన్నారు. ఏదో విశేషం ఉండకపోదు. ఉన్నది. ఈనాడు మా దానవ జాతికే పర్వదినం. ఇంతకాలము తమ ధాడి ఎదురేలేదని విర్రవీగే ఆ దేవతల పతనానికి ఇది ప్రారంభోత్సవం. నారదా నారాయణ శివ శివ, మా ఆశ్రమ ప్రాంతంలో అన్యస్మరణ అపచారం. నారదా, ఎన్నిసార్లు మందలించినా నీ పెడబుద్ధిని మానకున్నావు. ఆ బుద్ధి నాకు స్వతసిద్ధమే, కానీ ఈ బుద్ధి నీకెప్పటి నుంచి? పూజా పునస్కారాలు మాని సంసార జంజాటంలో పుత్రుడా పుత్రిక? మాపై అనుగ్రహించి మా కష్టాలను తొలగించటానికి మహేశ్వరుడొసంగిన వరప్రసాదం ఈ చిరంజీవి. మహత్తర దానవ సామ్రాజ్య పునరుద్ధరణకు అంకురార్పణ. నారద, దురహంకారుల ఇచనా సురపక్షపాత విష్ణువు కుతంత్రాలకు ఈశ్వరానుగ్రహం వల్ల త్వరలోనే తగిన శాస్తి లభిస్తుంది. అయితే మహేశ్వరుని శక్తితో మహావిష్ణువును సాధించటానిక ఈ ప్రయత్నం? అవును. అంతా నీ వెర్రి. సిద్ధాంత చర్చల్లో శివకేశవవాదమే కాని ఆదిమూర్తులకు ఆ భేదమే లేదు. నామరూపాలు వేరైనా లోకపాలకులైన ఆ మహానుభావులు ఇద్దరూ ఒకటే. ఒకరి ఎక్కువ లేదు, మరొకరి తక్కువ లేదు. ఇక చాలించు నారద. ఆశ్రిత పక్షపాతి అయిన దామోదరుడికి భక్తజన సులభుడైన పరమేశ్వరునకు సామ్యమా? నేను నమ్మిన మహాదేవుడు చతుర్దశ భువనాలకే ఆరాధ్యుడు. ఆ విష్ణువు జిష్ణువు అతని పాదధూళికే సరిరారు. ఈ విష్ణుద్వేషమే ఆది నుంచి మీ దానవజాతిని అడుగంట చేసింది. అయినా నాకెందుకు? కైలాసనాథుడు చేసినా వైకుంఠవాసుడు చేసినా నాకు కావలసింది లోక కళ్యాణం. నారాయణ నారాయణ. ఓం నమో నారాయణాయ. రానారద, ఏమిటి విశేషం? విశేషాలకి అశేషంగా ఉన్నాయి, కానీ ఏం చెబితే ఏం ప్రమాదమోనని. అదేమిటి నారదా, శ్రీవారి చెట్టు కూడా రహస్యమా? నిర్భయంగా చెప్పు. మీరేమో చెప్పమంటారు, తీరా చెప్పాక శ్రీవారేమో తప్పు పడతారు. అయినా నాకెందుకు? నాకు రెండు వర్గాలు సమానమే. అయితే నీ కలహ భోజనానికి ఏదో అంకురార్పణ చేశావన్నమాట. నారాయణ నారాయణ, కలహ కారణాలు కల్పించటానికి నివారించటానికి సకల జగన్నియంతలైన మీ శివకేశవులకే చెల్లింది. కానీ మహాదేవుంది నిమిత్త మాత్రులం. ఇంతకీ ఏమిటా రహస్యం? ఏముంది, మీరు అండగా ఉండి దేవతలకు త్రిలోకాధిపత్యం ఇప్పించారని ప్రతీకారం కోసం కొండంత శంకరుణ్ణి కొలిచాడు శుక్రాచార్యుల వారు. అతని తపస్సుకు మెచ్చి ఓ పుత్రరత్నాన్ని సృష్టించి ఇచ్చాడు ఆ బోళాశంకరుడు. అసుర సంచలో పుట్టిన ఆ బాలుడు అజేయుడై ప్రపంచానికే ప్రమాదం తెస్తే రక్షించవలసిన బాధ్యత మీదే కదా. ఆ బాధ్యత ఒక శ్రీవారిదేనా? శంకరునికి మాత్రం లేదా? లోక కళ్యాణం అందరికీ కావాల్సిందే. అదేగా తల్లి, నేననేది విశ్వశాంతి కోసం విష్ణుదేవులు ప్రయత్నిస్తుంటే విలయానికి మహాదేవుడు మార్గం చూపిస్తున్నాడు. అయినా నాకెందుకు? శివకేశవులకు పరస్పర సహకారం ఉండాలనే నా కోరిక. నారద, నాకు శంకరునికి భేదమే లేదు. మాలో ఎవరు ఏమి చేసినా అది లోక కళ్యాణమే. కావాలంటే నీ కలహ వ్యాజానికి మహేంద్రుడున్నాడు, వెళ్ళి ఈ అతిరహస్యాన్ని అతనికే తెలియచి. చూసారా తల్లి, ఈ నిష్ఠూరాలు అర్థరక్షకులు కదా. లోకం ఏమైపోతుందో నన్న ఆందోళన కొద్దీ ఉన్న విషయం మీకు విన్నవించానే కానీ ఆ ఇంద్రుడితో చంద్రుడితో మొరపెట్టుకోటానికి నాకేం పని? హలో నారాయణ నారాయణ. మన ధాటికి నాడు ఎదురు లేదో, నను గెలుచుమ్మొనగాడు పుట్టలేడో. మధుర మధుర అమృతము తరిగిపోదు మై మరచూ
సుఖము ఇంకా పోదు. అవునులే ఈ సుఖమే సుఖము, అవునులే ఈ సుఖమే సుఖము. శృంగార సీమలో సొగసైన భామలో, శృంగార సీమలో సొగసైన భామలో ఆడి మురిపించితే అవునులే ఈ సుఖమే సుఖము. వయ్యారి పేయసి ఊరించూర్వసి, వయ్యారి పేయసి కవ్వించుమేనక కారిము వేడుక, కవ్వించుమేనక సుఖమే సుఖము. శృంగార సీమలో అందాల పామలు ఆడి మురిపించితే అవునులే ఈ సుఖమే సుఖము. సుఖంగా కూర్చునే సమయమా మహేంద్ర? అవతల ప్రళయం ముంచుకొస్తుంది. కలహభోజనుడు, నీకెప్పుడు ప్రళయాలు ప్రమాదాలే కాని సుఖాలు సుభోగాలు ఏం తెలుస్తాయి? అవును, ఇంతటి విలాసప్రియుడవు గనుకనే నీ ఇంద్రసింహాసనానికి దినదినగండం తప్పటం లేదు. అయినా నాకెందుకు? ఈ రోజుల్లో మంచి చెప్పినా చెడే ఎదురొస్తుంది. నాకు చెడుతల పెట్టే సాహసం ఎవరికుంది మునీంద్ర? అమృతాన్ని సాధించాను, అశ్రుల దర్పాన్ని అణగార్చాను, అమరుల ఆధిపత్యాన్ని త్రిభువనాల్లో సుస్థిరం చేశాను. అలాగే పాత ప్రతాపాలు వల్లించుకుంటూ ఇలాగే కూర్చో. ఏ మహర్షి గట్టిగా తపస్సు చేసినా మొదటి ఇక్కట్టు నీకు, ఏ మహారాజు శతక్రతువులు పూర్తి చేసినా తొలిచూపు నీమీదే, ఏ రాక్షసుడు బలవంతుడై విజృంభించినా ప్రథమ కవళం నీలోకమే. అవునా? అంతటి వాడు పుట్టినప్పటి మాట కదా. అంతకంటే ఘనుడు పుట్టను పుట్టాడు, పెరగను పెరుగుతున్నాడు. ఏమన్నావు నారదా? నాకు ప్రత్యర్థి ప్రభవించాడా? ఎప్పుడు ఎక్కడ? శుక్రాచార్యుల వారి ఆశ్రమంలో. నీవిక్కడ సుఖభోగాలలో మునిగి తేలుతుంటే కట్టుకున్నాడు. పరమేశ్వరుని ప్రార్థించి ఒక వరప్రసాదిని సంపాదించాడు. ఇంతే కదా, శ్రీ మహావిష్ణువు అనుగ్రహం అన్నంత వరకు మాకేం భయం లేదు. ఆ ఆత్మవిశ్వాసం ఎల్లకాలం ఫలి మహేంద్ర. ఆ బాలుడు శివాంశతో పుట్టాడు, నీ మీద పద సాధించటానికి పెరుగుతున్నాడు.
ఈ సంగతి మహావిష్ణువుతో మనవి చేస్తే శివుడు చేసిన దానికి చింతించకపోగా అది లోక కళ్యాణమేనని నన్ను మందలించాడు. అయినా నాకెందుకు, ఇది శివకేశవుల మధ్య వ్యవహారం, నీ పాట్లు నీకు ఎలాగూ తప్పవు. ఒక చిన్న బాలుని హతమార్చడానికి శ్రీ మహావిష్ణువు కావాలా నారద? ముల్లాకంబుల నేలు నన్నెరుగక ఏమో పలుకుతున్నావు, నీ సల్లాపంబులు చాలు చాలు, ఇక నా సామర్థ్యము చూడుమా. కల్లోలం పొనరించి దైత్య గురు సంకల్పంబు సర్వంబు భేదిల్లంహేతు మహేంద్ర జాలమునకు వీటున్నరే నరద ఆ